హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పన కిచెన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎర్లీ మార్నింగ్ మా ఇంటి ముందు వ్యూ ఒకసారి చూసేయండి ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండి అంటే సూర్యోదయం అయ్యే సమయం అనమాట మీకు ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పేసి వెళ్దామని ఇలా వచ్చాను ఇక్కడ వచ్చేసి చాలా వరకు మొక్కలన్నీ తీసేసానండి టమాటాలు అన్నీ అప్పుడు బాగా పండ్లు వచ్చాయి కదా అవన్నీ తీసేసిన తర్వాత కొన్ని మొక్కలన్నీ ఎండిపోయినవన్నీ తీసేశాను తీసిన తర్వాత మళ్ళీ కొత్త మొక్కలు అయితే పెట్టలేదండి ఎందుకు పెట్టలేదంటే చాలా ఎండ ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు నుంచే మాకు వేడి అనేది ఎక్కువ ఉండిపోతుంది ఇక్కడ పెంట్ హౌస్ కదా అందుకే ఇంకా ఈసారి మొక్కలు అన్నీ తీసేసాను మళ్ళీ చినుకులు పడేటప్పుడు పెట్టుకుందాం అనేసి ఇక్కడొచ్చేసి నిన్న అమావాస్య కదా అమావాస్య అనేసి గుమ్మడికాయ కట్టుకున్నాను ఆ తర్వాత క్లీనింగ్స్ అవి చేసుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చా ఎందుకో నాకు ఈ కిచెన్ అంటే పెద్దగా ఉంటుంది కానీ నాకు ఈ బ్లాక్ కలర్ అనేది అంత నచ్చలేదు ఎప్పుడు చూసినా నాకు ఏంటో అంత మంచి ఫీలింగ్ అనిపించదనమాట మార్చుదాం అనుకుంటున్నాను దాన్ని ఏదోలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక విండో వచ్చిందండి చాలా డట్టిగా ఉంటుంది దాన్ని వచ్చేసి నేను ఇలా ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాకే ఇలా చేశాను కానీ ఈ బండకు కూడా ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటున్నాను త్వరలో చేసేస్తాను ఆ తర్వాత ఇంకా ఫ్రెషప్ అయిపోయి పూజ అది చేసేసుకున్నానండి ఇది వచ్చేసి ఒక ఫ్రైడే వ్లాగ్ అనమాట ఇంకా ఫ్రైడే రోజు నేను సింపుల్గా ఇలా పూజ చేసేసుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయింది బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి రవ్వ ఉప్మా చేశాను అసలు కరివేపాకు లేదు క్యారెట్ లేదు ఏం లేదు ఏముంటే అది వేసేసి ఇంకా అలా సింపుల్గా టమాటా చట్నీతో తినేసామన్నమాట యాక్చువల్గా ఇక్కడ నేను రెడీ అయిపోయాను మేము ఒక చిన్న ఫంక్షన్కి వెళ్తున్నామండి మా చిన్నతమ్మ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది వెళ్తున్నాం అన్నమాట ఫ్యామిలీతో కలిసి పిల్లలు కూడా రెడీ అయిపోయారు మా వారు కూడా రెడీ అయిపోయారు ఇంకా అందరం కలిసి బయలుదేరి చాలా తొందరగా వెళ్ళాలనుకున్నామండి కానీ మా వారికి మధ్యలో ఏదో పని ఉండడం వల్ల లేట్ అయిపోయిందనమాట బయలుదేరడమే పని చూసుకొని అక్కడ ఫంక్షన్కి అటెండ్ అవుదాము అని అనుకున్నాము తీరా చూస్తే మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా మా పెద్ద బాబు వచ్చేసి వాటర్ బాటిల్ నింపేశారు అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను ఏమేమి కావాలి అని ఇంకా పిల్లలు నేను రెడీ అయిపోయి కిందికి దిగుతున్నామన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళు సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నారు చూసారా ఆల్మోస్ట్ నేను సేమ్ డ్రెస్సెస్ తీసుకుంటానండి ఇద్దరికి అందరూ మీ పిల్లలు ట్వెన్సా అని అడుగుతూ ఉంటారనమాట ఇంకా మా ఇంటికి దగ్గరలో ఉన్న బాబా టెంపుల్కి మా ప్రతిరోజు వస్తూనే ఉంటాము ఆల్మోస్ట్ ఈ బాబాని దర్శనం చేసుకొని మేము ఏ పని చేయమండి నా పిల్లలిద్దరి ఇద్దరి అక్షరాభ్యాసం అన్నప్రసనలు ఈ టెంపుల్లోనే జరిగాయి ఎందుకో ఈ టెంపుల్ చూసిన ప్రతిసారి ఆ స్వీట్ మెమరీస్ ఎప్పుడు ఎలా గుర్తొస్తూ ఉంటాయన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి బయలుదేరిపోయాం మా చిన్నతమ్మ వాళ్ళు వచ్చేసి కుకట్పల్లిలో ఉంటారు ఇంకా అక్కడికి అనమాట ఆల్మోస్ట్ టెంపుల్స్ క్లోజ్ అయ్యే టైం అండి మేము బయలుదేరింది ఇంకా బయలుదేరామనమాట బ్రేక్ఫాస్ట్ చేసుకొని పనులన్నీ చూసుకొని ఇంకా బయలుదేరిపోయాము ఇక్కడ గ్రీనరీ భలే ఉంది కదండి ఇది ఉప్పల్ రోడ్లో ఇలా ఉందన్నమాట నేను అలా క్యాప్చర్ చేశాను అనమాట ఇంకా తర్వాత నాకు మెయిన్ ఏంటంటే ఈ లైన్లో వెళ్తుంటే షాపింగ్స్ ఉంటాయండి టెడ్డీ బేర్స్ చూసిన ప్రతిసారి నాకు బాగా అనిపిస్తుంది కానీ మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఒకసారి ఇక్కడ టెడ్డీ బేర్ తీసుకుందంట అంటే ఆమె స్కిన్కి పడలేదో లేదంటే ఏంటో ప్రాబ్లం తెలియదు కానీ ఏదో సమ్ ర్యాషెస్ వచ్చాయని చెప్పింది అప్పటి నుంచి నాకు అవంటే భయం ఇంక ఇక్కడ నాకు బొమ్మలు చాలా బాగా నచ్చాయండి శ్రీకృష్ణుడి బొమ్మలు అవన్నీ భలే పెట్టారు చాలా బాగున్నాయి ఫినిషింగ్ అది చాలా బాగా వచ్చింది తర్వాత నర్సరీ మొక్కలు భలే ఉంటాయి ఇంకా ఫైనల్లీ మేము రీచ్ అయిపోయామండి ఇక్కడ చిత్తారమ్మ గాజుల రామారం చిత్తారమ్మ తల్లి టెంపుల్ అనమాట మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము ఇక్కడికి ఇంకా అమ్మవారి దర్శనం అయితే అవ్వలేదండి ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టూ అలా అయ్యిందనమాట టెంపుల్స్ క్లోజ్ అయిపోయాయి పర్వాలేదు ధ్వజస్తంభంకి దండం పెట్టేసుకొని చక్క చూసారా ఎంత కళగా ఉందో టెంపుల్ అసలు ఫ్రైడే కదా అందరూ నైవేద్యాలు అవి ఇచ్చుకొని పూజలు అవి చేసుకున్నట్టున్నారు చాలా బాగా అనిపించింది ఇంకా మనకు చిత్తారమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంటుందండి ఇటువైపు మీకు కనబడుతుంది కదా ఎల్లమ్మ టెంపుల్ అనమాట పక్కనే పోచమ్మ టెంపుల్ ఈ అమ్మవారు పక్కన వచ్చేసి ఇటు ముందుకు నాగమ్మ టెంపుల్ ఉంటుంది లోపల పుట్ట ఉంటుందండి ఇంకా తెలుసు కదా ఎల్లమ్మ అంటే స్వయంగా వెలిసిన తల్లి ఇంకా చాలా బాగుంటుందండి టెంపుల్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా జరుగుతాయి ఈ టెంపుల్లో ఆల్రెడీ అక్కడ ఏదో బర్త్డే పార్టీ జరుగుతుంది అనుకుంటాను చాలా మంచిగా అనిపించింది చాలా ప్రశాంతంగా చల్లగా భలే ఉంటుంది చెట్లు అది అంతా ఇక్కడ ఇంకా దండం పెట్టేసుకొని రిటర్న్ అవుతున్నాం అనమాట అత్తమ్మ వాళ్ళ ఇంటికి యాక్చువల్గా అత్తమ్మ వాళ్ళు ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం పోసారంట ఉదయం అమ్మవారికి వడి బియ్యం పోసి మొక్కు తీర్చుకున్నారు ఇంకా అందరికీ భోజనాలు అవి పెడుతున్నారు అనమాట ఇంకా మా బంధువులు అందరూ వచ్చారండి చాలా బాగా ఎంజాయ్ కూడా చేశాము మేము ఇంకా మధ్యాహ్నం అది బాగా ఎంజాయ్ చేసేసుకొని రిటర్న్ అయిపోయాము ఇది వచ్చేసి ఇంకా నేను అక్కడ ఏమీ షూట్ చేయలేదండి ఎందుకో నాకే కొంచెం హెల్త్ ఏందో అసలు బాగాలేదనిపించింది అంత యాక్టివ్గా కూడా లేను ఇంకా అక్కడ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఎంత ట్రాఫిక్ ఉందంటే మధ్యాహ్నం ఏమో చాలా ఎండ ఉండింది చాలా అంటే చాలా ఎండ ఇప్పుడు వచ్చేసి ఫుల్ ట్రాఫిక్ అలా మా ప్రయాణం అసలు ఇవాళ తిరుగుతున్నట్టుగానే అనిపించింది ఇంకా ఇంకా రాలేదా మళ్ళీ కాసేపు పడుకున్నాను నేను కారులో ఇంకా రాలేదా వనస్థలిపురం ఇంకా రాలేదా అనిపించింది ఫైనల్లీ వనస్థలిపురం వచ్చేసింది అమ్మయ్య మన ఏరియాకి వచ్చినామనిపించింది ఇంకా తర్వాత ఇంకొక అకేషన్ ఉండింది ఇక్కడ పిల్లలు కూడా చాలా రోజులు ఉండి పూతరేకులు తినాలనిపిస్తుంది అని అడుగుతున్నారు చాలా స్వీట్ షాప్కి వెళ్దామని చెప్పేసి మాకు దగ్గరలోనే వనసల్పురంలో ఒక శ్రీ వెంకట సాయి స్వగృహ ఫుడ్స్ అని ఒక స్వీట్ షాప్ ఉంటుందండి చాలా బాగుంటాయి స్వీట్స్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా భలే ఉంటాయి ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ సెక్షన్లో మొత్తం రస్మలాయ్ కలాఖండ్ గులాబ్ జామున్ కాలాజామున్ అలా ఉంటాయి ఇక్కడ మొత్తం స్వీట్ సెక్షన్ అండి అసలు ఏది తిన్నా దేనికి దేనికి సాటి అదే అన్నట్టుగా ఉంటాయన్నమాట రుచి భలే ఉంటాయి నేను వచ్చేసి ఇక్కడ మా ఏమో మోతిచూర్ లడ్డు అంటే ఇష్టం పెద్ద బాబుకేమో పూతరేకులు అంటే ఇష్టం ఇంకా సరేలే తీసుకుందామని చెప్పి వెళ్ళాను అనమాట అక్కడ నేను వాళ్ళని అడిగాను షూట్ చేసుకోవచ్చా అని తీసుకోండి అని అడినారనమాట నేను ఆల్మోస్ట్ ఎక్కడికైనా వెళ్తే షూట్ చేస్తున్నాను అంటే వాళ్ళ పర్మిషన్ లేని షూట్ చేయనండి చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర స్వీట్స్ మనకి పూతరెక్కులు వచ్చేసి బెల్లంవి తర్వాత షుగర్వి రెండు రకాలు ఉంటాయి నేను వచ్చేసి షుగర్ వే తీసుకున్నాను బెల్లంవి కూడా బాగుంటాయి కానీ పిల్లలు ఎక్కువగా షుగర్వే ఇష్టపడతారు మా చిన్నబాబుకైతే మోతిచూరు లడ్డు అంటే చాలా ఇష్టం అండి ఇక్కడ వచ్చేసి ఎయిటీ బ్లౌజ్ చూపెడుతుంది కల్పన అనుకుంటున్నారా ఆల్రెడీ నేను ఇది పోస్ట్ చేశానండి ఒక సిస్టర్ వచ్చేసి అక్క ఈ బ్లౌజ్ వర్క్కి మొత్తం ఎంత కాస్ట్ అయిందో నాకు క్లియర్గా చెప్పండి అని అడిగారు ఇది చాలా తక్కువ అండి హండ్రెడ్ రూపీస్లో మెటీరియల్ వచ్చేస్తుంది మనకి నేను డీటెయిల్గా చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి వన్ మీటర్ స్టోన్లెస్ వచ్చిందండి ట్వంటీ ఫైవ్ రూపీస్ కుందన్స్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ తులం జర్దోసి వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ తులం గ్లూ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ అండి ఇంకా కాసులు వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ తులం అనమాట ఇవే మెటీరియల్స్ అండి మొత్తం మనం అక్కడ యూజ్ చేసింది ఫైవ్ మెటీరియల్స్ ఓన్లీ నేను ఇప్పుడు చెప్పిన క్వాంటిటీనే పట్టిందండి ఈ బ్లౌజ్ వర్క్కి ఇంతకు మించి ఎక్కువైతే పట్టలేదు ఇంకా నాకు కుందన్స్ కూడా మిగిలాయి తర్వాత కాసులు కూడా నేను చేసిన వర్క్కి ఒక ట్వెల్వ్ అలా పట్టినట్టున్నాయి అంతే అంతకు మించి పట్టలేదు నేను చూసారు కదా హ్యాండ్కి కూడా ఎలాంటి వర్క్ చేయలేదు జస్ట్ కుందన్సే పెట్టాను అన్నమాట అదండి ఒక సబ్స్క్రైబర్ అడిగారండి తన కోసం క్లియర్ చేశాను సో అదండి ఈరోజు మన ఛానల్లో వచ్చిన ఒక చిన్న వ్లాగ్ ఇది మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కల్పన కిషన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ టే కేర్